గురించి గుర్తుకే ఆలోచన చేసి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మద్యం ఇచ్చినా మందిచ్చినా లేకపోతే మనకు మటన్ భోజనం పెట్టినా డబ్బులు ఇచ్చినా అవన్నీ తీసుకుందాం, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేద్దాం అనేటువంటి మంచి ఉద్దేశంతో మీరు నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరినందుకు నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అందుకని సాధ్యమైనంత తొందరగా మన ప్రచార కార్యక్రమం కూడా మొదలైంది, ఇంకా ఉధృతంగా మొదలవుతుంది. ఇల్లు తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక 6 హామీలు మీకు అందరికీ ఇస్తూ ఉంది. అవి కేవలం 6 కాదు, వాటిని ఇంకా కొంచెం లోతుగా చూస్తే దాదాపు ఒక 12 హామీలు ఉన్నాయనేటువంటి మాట. దాంట్లో మహిళలకే ఎక్కువ భాగం కేటాయించడం జరిగింది. ప్రతి బీద మహిళలకు ఎవరైతే ఇంటికి యజమానిగా ఉన్నారో నెలకు 2500 రూపాయలు మీరు జీతం చేస్తున్నట్టుగా ఆ నెల మొదటి తేదీ నెల మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి ప్రభుత్వం వేస్తుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. మన గ్యాస్ సిలిండర్ ఇవాళ 1250 అయింది, రేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 500 రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదే కాకుండా మీరు తెలంగాణ ప్రాంతంలో రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడ ప్రయాణం చేసినా బస్ కిరాయి ఉండదు అనేటువంటి మాట కూడా మీతో ముందుకొస్తున్నాను. అదేవిధంగా మీ అమ్మాయిలు ఎవరైతే 15 సంవత్సరాలు పైబడి చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మన ఇంటి నుంచి కాలేజీకి, ఇంటి నుంచి మళ్ళా వాళ్ళ హాస్టల్ కానీ ట్యూషన్ కానీ పోవడానికి వాళ్ళ సౌకర్య నిమిత్తం ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి మాట కూడా మీతో మనవిస్తున్నాను. అలాగే చాలా మంచి కార్యక్రమాలు మనకి ఇంటి మనకు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా రేపు బిల్లు ఉండదు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ఇల్లు లేవో, బీసీలు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతా ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తూ, అందుకని ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఈ హామీలను ప్రజల్లో ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోదాం అనేటువంటి మాట మీతో నేను సరిగ్గా గుర్తుకే.